ఈ రోజు మనం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించి బేసిక్ కంప్యూటర్ నెట్వర్క్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం. బేసిక్గా కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే, కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ వెన్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ లాజికల్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ డేటా ఆర్ రిసోర్స్ షేరింగ్. నెట్వర్క్ అంటే ఏంటంటే, రెండు అంతకన్నా మించి ఎక్కువ కంప్యూటర్లు ఫిజికల్గా కానీ లాజికల్గా కానీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండి డేటా ఆర్ రిసోర్స్ షేరింగ్ కోసం కనెక్ట్ అయి ఉన్నప్పుడు దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. ఓకేనా? కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే, టూ కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ వెన్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ లాజికల్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ డాటా ఆర్ రిసోర్స్ షేరింగ్. కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే, ఎప్పుడైతే రెండు అంతకుమించి కంప్యూటర్లు ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ లాజికల్గా రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి డాటా ఆర్ రిసోర్స్ షేరింగ్ కోసం యూజ్ అయినప్పుడు అవి నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. నెక్స్ట్ కంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ యొక్క కంపోనెంట్స్ ఏంటి. ఫిజికల్ కనెక్షన్, లాజికల్ కనెక్షన్. ఫిజికల్ కనెక్షన్ అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ ఒకదానికొకటి కేబుల్ ద్వారా కనెక్ట్, అంటే ఫిజికల్గా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినప్పుడు దాన్ని ఫిజికల్ కనెక్షన్ అంటాము. లాజికల్ కనెక్షన్ అంటే లాజికల్గా, లాజికల్గా అంటే విత్ హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని లాజికల్గా మనం సెట్ చేసినప్పుడు లాజికల్ కనెక్షన్ ద్వారా అయ్యేదాన్ని కంపోనెంట్స్ నెట్వర్క్ కంపోనెంట్స్ అంటాము. తర్వాత డేటా షేరింగ్. డేటా షేరింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎక్కడో ఇంటర్నెట్కు సంబంధించి మనం ఎక్కడో ఉన్న వెబ్సైట్ని ఇక్కడ షేర్ చేస్తున్నాము, అది అంటే ఇన్ ద సెన్స్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ అనే కాదు, అది ఒక టైప్ ఆఫ్ డేటా షేరింగే. మనం కాకపోతే దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్సైట్ రూపంలో మనము డేటాని షేర్ చేస్తున్నాము, బట్ అది ఒక టైప్ ఆఫ్ డేటా షేరింగ్ కిందకి వస్తుంది. రిసోర్స్ షేరింగ్. రిసోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక చోట ఇన్ఫర్మేషన్, ఒక చోట ఉన్న ఇన్ఫర్మేషన్ని మనము రిసోర్స్ షేరింగ్ అంటే ఒక చోట అవైలబుల్ ఉన్న రిసోర్స్ని మనం షేర్ చేసుకుంటున్నాము, అది నెట్వర్క్ ద్వారానే పాసిబుల్ అవుతుంది, దాన్ని రిసోర్స్ షేరింగ్ అంటాము. నెక్స్ట్ ఫిజికల్ కంపోనెంట్. ఇప్పుడు ఫస్ట్ వన్ కంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్లో ఫిజికల్ కనెక్షన్ ఉంది కదా, ఆ ఫిజికల్ కనెక్షన్కు సంబంధించిన కంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్. ఫిజికల్ కనెక్షన్ అంటే నెట్వర్క్ టోపాలజీ. ఇప్పుడు ఇవి జస్ట్ మీకు టాపిక్సే, వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. జస్ట్ మీరు ఇది ఒక కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్, మళ్ళీ దీన్ని ఇండివిజువల్గా నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెట్వర్క్ ఫిజికల్ కనెక్షన్కి సంబంధించిన కంపోనెంట్స్లో ఫస్ట్ కంపోనెంట్ నెట్వర్క్ టోపాలజీ. నెక్స్ట్ కంపోనెంట్ నెట్వర్క్ కార్డ్ అంటే ల్యాన్ కార్డ్ అని అంటాము. తర్వాత ఫిజికల్ అడ్రస్. ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్. తర్వాత కేబుల్స్, కనెక్టర్స్, రిపీటర్స్, హబ్, స్విచ్, ఇవన్నీ కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్. అంటే ఫిజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన కంపోనెంట్స్ ఇవన్నీ. ఈ ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనము ఫిజికల్గా కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయలేము. అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మనం రెండు అంతకుమించి కంప్యూటర్లకు ఫిజికల్గా కనెక్ట్ చేయాలి, ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్, ఈ కంపోనెంట్స్ మొత్తం ఉంటేనే మనకు నెట్వర్క్ కనెక్షన్ అనేది ఫిజికల్గా కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ వన్ నెట్వర్క్ టోపాలజీ, సెకండ్ వన్ నెట్వర్క్ కార్డ్, థర్డ్ వన్ ఫిజికల్ అడ్రస్, ఫోర్త్ వన్ కేబుల్స్, ఫిఫ్త్ వన్ కనెక్టర్స్, సిక్స్త్ వన్ రిపీటర్స్, సెవెంత్ వన్ హబ్, ఎయిత్ వన్ స్విచ్. ఇక్కడ ఫిజికల్ కంపోనెంట్స్ కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్లో ఫస్ట్ది నెట్వర్క్ టోపాలజీ. కంపోనెంట్లో ఫస్ట్ కంపోనెంట్ నెట్వర్క్ టోపాలజీ. నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటంటే, ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ లేఅవుట్ ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆర్ లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్ ఇస్ కాల్డ్ టోపాలజీ. అంటే ద ఫిజికల్ అరేంజ్మెంట్, ఫిజికల్ అరేంజ్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక నెట్వర్క్లో ఒక నాలుగు కంప్యూటర్లు ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి, ఆ నాలుగు కంప్యూటర్లకు సంబంధించి ఆ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫిజికల్ అరేంజ్మెంట్ అంటే సిస్టమేటిక్ అరేంజ్మెంట్. ఒక చోట ఒక ఇప్పుడు సిస్టమ్స్ అనేటివి ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా ఒక చోట ఒక సీక్వెన్స్లో ఒక ఫిజికల్ అరేంజ్మెంట్స్లో
ఆర్ లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్. లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఒక సిస్టమేటిక్ లేఅవుట్. సిస్టమేటిక్ లేఅవుట్ అంటే ఒక ప్రాపర్ మేనర్లో ఆ సిస్టమ్స్ని అరేంజ్ ఆ కంప్యూటర్స్ని అరేంజ్ చేసి దాన్ని టోపాలజీ అంటాము. ఇక్కడ చూడండి, టోపాలజీ అంటే మళ్ళీ ఒకసారి ద ఫిజికల్ అరేంజ్మెంట్. ఫిజికల్ అరేంజ్మెంట్ అంటే ఉన్న సిస్టమ్స్ని సీక్వెన్స్లో అరేంజ్మెంట్ చేస్తూ లేకపోతే లేకపోయినా లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్. లేఅవుట్ అంటే ఒక క్లియర్గా ఒక లేఅవుట్ రూపంలో దాన్ని అరేంజ్ చేస్తే దాన్ని టోపాలజీ అంటాము. నెక్స్ట్ కంపోనెంట్ చూద్దాము, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నెట్వర్క్ కార్డ్ అని ఉంది, ల్యాన్ కార్డ్ అదే సెకండ్. ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అన్న, ఎన్ఏసి అన్న, ల్యాన్ కార్డ్ అన్న సేమ్. ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆల్సో కాల్డ్ నెట్వర్క్ అడాప్టర్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ఏ కంప్యూటర్ టు ద కేబులింగ్ యూజ్డ్ ఇన్ టు లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎన్ఐసి ఆర్ ల్యాన్ కార్డ్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది కంప్యూటర్ని కేబుల్ ద్వారా ఒక నెట్వర్క్లోకి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది లేకపోతే వితౌట్ ల్యాన్ ఆర్ వితౌట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ వితౌట్ ఎన్ఐసి నెట్వర్క్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము. ఎందుకంటే నెట్వర్క్లోకి ఒక సిస్టమ్ని కన్వర్ట్ చేయాలి అంటే ఆ నెట్వర్క్కి సంబంధించిన కంపోనెంట్ ఎన్ఐసి లేకపోతే ల్యాన్ కార్డ్ కానీ ఇవన్నీ ఇది వర్క్ అవుతేనే దాన్ని మనము ల్యాన్లోకి తీయగలుగుతాం. నెక్స్ట్ కంపోనెంట్ చూద్దాము, కనెక్టర్. ఇక్కడ ఉంది కదా, కేబుల్స్ ఆర్ కనెక్టర్స్. ఈ కేబుల్స్ ఆర్ కనెక్టర్స్లో RJ45 కనెక్టర్. ఇప్పుడు మనం బేసిక్గా ల్యాన్ని ఒక కంప్యూటర్ని ల్యాన్లోకి తేవాలి, తెచ్చిన తర్వాత దాన్ని ల్యాన్ ద్వారా కనెక్ట్ చేయాలి కేబుల్ అంటే RJ45 అనేది చాలా ఇంపార్టెంట్. RJ45 కనెక్టర్ ద్వారా మనము ఒక కంప్యూటర్ని కేబుల్ని బేస్ చేసుకొని ఫిజికల్గా ఒక నెట్వర్క్లోకి అంటే ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లోకి యాడ్ చేస్తాము. వితౌట్ RJ45 కనెక్టర్ మనం ఏం చేయలేము. ఈ RJ45 కనెక్టర్ అనేది నెట్వర్క్ కోసం యూజ్ చేస్తామండి. బేసిక్గా మనము ఇండ్లలో ఉండే ల్యాండ్ ఫోన్ కోసం యూజ్ చేసే కనెక్టర్ని RJ11 కనెక్టర్ అంటారు. బోత్ కనెక్టర్ సేమ్ ఉంటాయి, బట్ సైజ్ అనేది డిఫరెన్స్లో ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది RJ45 కనెక్టర్ అనేది. RJ11 అనే కనెక్టర్ చిన్నగా ఉంటుంది, అది ఫోన్స్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు ఇక్కడ ఈ కనెక్టర్ని ఇక్కడ చూపిస్తున్న నా మౌస్ చూపించే ప్లేస్లో మీరు ప్రెస్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఈ కనెక్టర్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. ఇప్పుడు సెట్ అయినప్పుడు ఈ కేబుల్ కానీ కనెక్టర్ కానీ ప్రాపర్గా వర్క్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్ అనేది మనకు ఒక నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఒక నెట్వర్క్లోకి ఈ కంప్యూటర్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కంపోనెంట్ చూద్దాము, హబ్ అండ్ స్విచ్. ఫిజికల్ కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్లో నెక్స్ట్ కంపోనెంట్ హబ్ అండ్ స్విచ్. ఇక్కడ చూడండి, ఏ హబ్ ఆర్ స్విచ్ అంటే యాక్చువల్గా ఈ రెండు సేమేనండి. ఇవి నెట్వర్క్ డివైజెస్ కిందకి వస్తాయి. ఓల్డెన్ డేస్లో హబ్ వాడాము, ఇప్పుడు మనం లేటెస్ట్గా యూజ్ చేసేటువంటి నెట్వర్క్ డివైస్ స్విచ్. కాకపోతే ఈ స్విచ్ అనేది స్కూళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసి ఇది వైఫై రూటర్ని యూజ్ చేస్తున్నాము. మన స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో స్విచ్ అనేది ఉంది. కాకపోతే మన హోమ్ పర్పస్లో ఆఫీస్ పర్పస్లో రౌటర్ని యూజ్ చేస్తున్నాము. రౌటర్ కన్నా ముందున్న డివైస్ అంటే దీనికన్నా కొంచెం అడ్వాన్స్ అంటే స్విచ్ రౌటర్ అనేది స్విచ్ కన్నా అడ్వాన్స్డ్ డివైస్. స్విచ్ఏ మనం స్కూళ్ళలో యూజ్ చేస్తాము. ఏ హబ్ ఆర్ స్విచ్ ఈజ్ ఏ సెంట్రల్ డివైస్ యూజ్డ్ ఆన్ నెట్వర్క్ దట్ రిపీట్స్ ఆర్ యాంప్లిఫైస్ సిగ్నల్స్ అలోయింగ్ ద నెట్వర్క్ టు బి ఎక్స్టెండెడ్ విత్ అడిషనల్ స్టేషన్స్. ఇక్కడ చూడండి, హబ్ ఆర్ స్విచ్ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ డివైస్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక నెట్వర్క్లో వచ్చిన సిగ్నల్స్ని రిపీట్ చేయడంలో కానీ లేకపోతే వేరే ఎక్స్ట్రా వర్క్ స్టేషన్స్ని అడిషనల్ స్టేషన్స్ని మనం నెట్వర్క్లో యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ కింద డయాగ్రామ్ చూడండి, ఇది నేను ఇప్పుడు ఈ చూపించేటువంటి ఈ పోర్ట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 పోర్ట్స్ అనేటివి స్విచ్కున్న పోర్ట్స్. అంటే ఈ స్విచ్కున్న పోర్ట్స్ ద్వారా మనము 8 కంప్యూటర్లని ఒక నెట్వర్క్లోకి కనెక్ట్ చేయవచ్చు యూజింగ్ స్విచ్ అనే నెట్వర్క్ సెంట్రల్ డివైస్ ద్వారా. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కంప్యూటర్స్ని మనం కనెక్ట్ చేయవచ్చు. ఈ 8 కంప్యూటర్స్ని మనం ఈ RJ45 కనెక్టర్ని యూజ్ చేసుకొని మనము 8 కంప్యూటర్స్ని కనెక్ట్ చేయవచ్చు. RJ45 కనెక్టర్ని యూజ్ చేసి ఇక్కడ మనము ఇక్కడ ఈ ఉన్న పోర్ట్లో మనం ఇక్కడ పెట్టవచ్చు. పెడితే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది నెట్వర్క్లోకి ఫిజికల్గా కనెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ జస్ట్ మీకు శాంపిల్ కోసం ఒక 4 ఉన్నాయి, బట్ మనం ఫిజికల్గా 8 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 8 కంప్యూటర్స్ని మనము నెట్వర్క్లోకి కనెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఐపీ అడ్రస్, ఇది నెక్స్ట్ కంపోనెంట్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్స్ నెక్స్ట్ కంపోనెంట్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. అండ్ ఐపీ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఈజ్ ఏ న్యూమరికల్ లేబుల్ అసైన్డ్ టు ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫర్ కమ్యూనికేషన్. యాక్చువల్గా ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది ఏంటంటే ఇట్స్ ఈజ్ ఏ న్యూమరికల్ లేబుల్ అంటే నెంబర్స్తో అసైన్ చేయబడి ఉంటుంది. ఇది ఈచ్ డివైస్కి డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మన మొబైల్స్కి ఉన్నటువంటి ఐఎంఏ సీరియల్ నెంబర్ ఎలాగో, మన మొబైల్స్కి ఐఎంఏ సీరియల్ నెంబర్ ఎలాగో, ఒక కంప్యూటర్కి ఒక నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఒక న్యూమరికల్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ను బేస్ చేసుకుని మనము ఆ సిస్టమ్ని నెట్వర్క్లోకి కనెక్ట్ చేస్తూ డిఫరెంట్ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మొబైల్స్కి ఉన్న ఐఎంఏ నెంబర్, అలాగే మన సిమ్స్కి ఉన్న సిమ్ నెంబర్. ఒక సిమ్కి ఒకటే నెంబర్ ఉంటుంది. ఆ సిమ్ను బేస్ చేసుకునే ఆ సిమ్ అనేది నెట్వర్క్లో కనెక్ట్ చేయబడుతుంది. కాబట్టి సేమ్ అలాగే నెట్వర్క్లో ఒక కంప్యూటర్కి ఒకటే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ను బేస్ చేసుకుని మనము ఆ సిస్టమ్ని నెట్వర్క్లో కనెక్ట్ చేసి రిమైనింగ్ డివైసెస్కి కమ్యూనికేట్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ అదేనండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నా. అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఈజ్ ఏ న్యూమరికల్ లేబుల్ అసైన్డ్ టు ఈచ్ డివైస్. అంటే న్యూమరికల్ లేబుల్, ఇది ఈచ్ డివైస్కి అసైన్ చేయబడి ఉంటుంది. కనెక్టెడ్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి, దట్ యూజెస్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫర్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఇంటర్నెట్ అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ని బేస్ చేసుకొని కమ్యూనికేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దాన్ని ఐపీ అడ్రస్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మొబైల్కి ఉన్న ఐఎంఏ నెంబర్, అలాగే మన సిమ్కి ఉన్న పర్టికులర్ నెట్వర్క్కి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఎవరికైనా నెంబర్ డయల్ చేయాలంటే ఏం చేస్తాం, ఆ మొబైల్ నెంబర్ని బేస్ చేసుకొని మనం నెంబర్ డయల్ చేస్తాం. కాబట్టి సేమ్ అలాగే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి కమ్యూనికేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ను బేస్ చేసుకునే మనం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ చేసుకుంటాం. అలాగే ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా షేరింగ్ కానీ రిసోర్స్ షేరింగ్ కానీ ఈ ఐపీ అడ్రస్ను బేస్ చేసుకునే మనము దాన్ని షేర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం నెట్వర్క్లో ఉన్న సిస్టమ్ని. ఇప్పుడు మీకు ఎలా ఒక ఐపీ అడ్రస్ ఎలా సెట్ చేయాలని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జస్ట్ ఫర్ మీకు ఇది ప్రాక్టికల్ కోసమేనండి. మీరు చూడండి స్టెప్స్, ఈ స్టెప్స్ రాసుకోండి. ఇక్కడ క్లిక్ స్టార్ట్ బటన్ ఉంది, క్లిక్ స్టార్ట్ బటన్. తర్వాత కంట్రోల్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్ వెళ్ళిన తర్వాత ఆన్ కంట్రోల్ ప్యానల్ డబుల్ క్లిక్ నెట్వర్క్ కనెక్షన్స్. ఇక్కడ కిందికి వస్తే నెట్వర్క్ కనెక్షన్స్ అని ఉంటాయండి. నేను మీకు మొన్న ఆల్రెడీ కంట్రోల్ ప్యానల్ ఎవరో డౌట్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పాను క్లియర్గా, కంట్రోల్ ప్యానల్ అనేది మన కంప్యూటర్కు సంబంధించిన ప్రతి ఒక్క నెట్వర్క్, ప్రతి ఒక్క సెట్టింగ్స్కి సంబంధించి, డిస్ప్లే కానీ, కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, నెట్వర్క్ కానీ, ప్రతి ఒక్క సెట్టింగ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ మొత్తము కంట్రోల్ ప్యానల్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ ఓపెన్ చేయగానే లోకల్ ఏరియా కనెక్షన్, లోకల్ ఏరియా కనెక్షన్ అని ఇక్కడ యాక్చువల్గా అయితే మీకు లోకల్ ఏరియా కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నేను త్రూ వైఫై కనెక్ట్ అయ్యాను కాబట్టి వైఫై చూపిస్తుంది. బట్ మీరు ఇక్కడ చూడండి, చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ మనకు అడాప్టర్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మన కంప్యూటర్లో ఉన్నటువంటి నెట్వర్క్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ సెట్టింగ్స్, రైట్ క్లిక్ ఆన్ లోకల్ ఏరియా కనెక్షన్. ఇక్కడ చూడండి, లోకల్ ఏరియా కనెక్షన్ ఉంది కదా, లోకల్ ఏరియా కనెక్షన్ రైట్ క్లిక్ చేసి క్లిక్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏముంది, క్లిక్ ఆన్ ప్రాపర్టీ, సెలెక్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ TCP/IP v4. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ v4 TCP/IP v4. ఇది సెలెక్ట్ చేసుకొని కింద ప్రాపర్టీస్ ఉంటాయి, క్లిక్ ఆన్ అండ్ దెన్ క్లిక్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి, క్లిక్ ప్రాపర్టీస్. ఇక్కడ క్లిక్ ప్రాపర్టీస్ కొట్టగానే ఇక్కడ మనకు ఒక విండో వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని ఉంది. సెలెక్ట్ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ అడుగుతుంది. ఇందాకే చెప్పాను, ఐపీ అడ్రస్ అనేది ఇట్స్ ఎ న్యూమరికల్ లేబుల్ అడ్రస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఆర్ కనెక్ట్ ద సిస్టమ్ ఇన్ టు ఎ నెట్వర్క్ ఫర్ కమ్యూనికేషన్. ఇది ఏంటంటే
ఐపి అడ్రస్ అనేది ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక న్యూమరికల్ లేబుల్ అడ్రస్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ న్యూమరికల్ లేబుల్ అడ్రస్ని ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐపి అడ్రస్ ఉంటుంది. దాన్ని అసైన్ చేసి ఈ కంప్యూటర్ని మనం నెట్వర్క్లోకి కనెక్ట్ చేస్తూ రిమైనింగ్ కంప్యూటర్స్కి కమ్యూనికేట్ చేయడం కోసం ఐపి అడ్రస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు జస్ట్ ఫర్ శాంపిల్ యూజ్ చేస్తున్నాను, న్యూమరికల్ లేబుల్ అని చెప్పాను. మీ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళలో కానీ ఆఫీస్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐపి అడ్రస్లు ఉంటాయి, ఐపి అడ్రస్లో మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను బేసిక్గా మీకు వేరే అడ్రస్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, న్యూమరికల్ అని చెప్పాను, న్యూమరికల్ తప్ప ఏముండవు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 192.168.1.100 అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్లో కనపడుతుంది, మీకు ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో కనపడుతుంది. ఇక్కడ చూడండి, యూజ్ ద ఫాలోయింగ్ ఐపి అడ్రస్ అంటే ఇదే వచ్చింది కదా. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఉన్న ఐపి అడ్రస్ ఇస్తాను మీకు ఐడియా కోసం, ఎందుకంటే నీకు ఫర్దర్గా మీకు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్లైడ్ షోనే షేర్ చేస్తాం కాబట్టి మీకు ఈజీగా ఉండడం కోసం ఇదే ఇందులో ఉన్న అడ్రస్ ఇస్తాను. ఇక్కడ ఏముందంటే 192.168.1.2 ఉంది, 1.2నే ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయగానే సబ్నెట్ మాస్క్ ఉంటుంది. సబ్నెట్ మాస్క్ డీఫాల్ట్గా వస్తుందండి, మనం ఇచ్చిన నెట్వర్క్ను బేస్ చేసుకుని సబ్నెట్ మాస్క్ వస్తుంది. మీరు దాన్ని ఏం చేంజ్ చేయొద్దు, జస్ట్ మీరు దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ డీఫాల్ట్ మీరు మళ్ళీ ట్యాబ్ కొడితే కిందకి వస్తుంది. డీఫాల్ట్ గేట్వే ఇక్కడ ఉన్నది, 192.168.1.1 ఇది ఇచ్చి మీరు ఓకే కొట్టండి. ఓకే కొడితే ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్ అనేది ఇక్కడ నేను అంటే కనెక్ట్ కేబుల్ కనెక్ట్ లేదు కాబట్టి నేను మీకు మళ్ళీ ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏందనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంటూ మార్క్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ దీనికి కేబుల్ కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇంటూ మార్క్ వచ్చింది. ఎప్పుడైతే మీరు కేబుల్ కనెక్ట్ అయి ఉంటుందో మీరు ఐపి అడ్రస్ ఇస్తారో ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది ఎనబుల్ అయ్యి ఈ క్రాస్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ కేబుల్ అన్ప్లగ్డ్ ఉంది కదా, ఇది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఈ రెడ్ మార్క్ అనేది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు ఐపి అడ్రస్ ఎలా అసైన్ చేయాలో చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఇదేంది ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఇందాకే చెప్పాను డిఫరెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో చూపిస్తానని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ ఎర్రర్ వచ్చినప్పుడు అంటే నెట్వర్క్ కేబుల్ అన్ప్లగ్డ్ అనే ఎర్రర్ వచ్చినప్పుడు రౌండ్ చేశాను చూడండి, క్రాస్ మార్క్లో వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, నీడ్ టు చెక్ ద నెట్వర్క్ కేబుల్ ఎట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది సిపియూ. నేను ముందే చూపించాను అటు ఇక్కడ మీకు కనెక్టర్ అనేది, ఈ కనెక్టర్ RJ45 కనెక్టర్ అనేది సిపియూకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్లో మీకు సిపియూ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఫిజికల్ కంపోనెంట్స్ ఆఫ్ మదర్ బోర్డ్లో ఏమేమి కంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి పోర్ట్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈ కనెక్టర్ గురించి ల్యాన్ పోర్ట్ గురించి చూపిస్తాము. ఇది ల్యాన్ పోర్ట్ అనేది ఎలా ఉంటుంది కదా, ఈ ల్యాన్ పోర్ట్ అనేది బ్యాక్ సైడ్లో సిపియూకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు అంటే నెట్వర్క్ కేబుల్ అన్ప్లగ్డ్ అని వచ్చినప్పుడు మీరు నెట్వర్క్ కేబుల్ కనెక్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇన్ కేస్ కనెక్ట్ చేసి లేకపోతే మీరు మళ్ళీ కరెక్ట్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఎర్రర్ పోయి కనెక్టెడ్ అని పడుతుంది. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. ఇది చూడండి, లోకల్ ఏరియా కనెక్షన్ అని చెప్పి ఇట్లా ఎర్రర్ వస్తుంది. దిస్ కనెక్షన్ హ్యాస్ లిమిటెడ్ ఆర్ నో యాక్టివిటీ, యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఆర్ సమ్ నెట్వర్క్ రిసోర్సెస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ దిస్ మెసేజ్ అని వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చి ఇక్కడ కింద ఒక సింబల్ అని చూడండి ఎల్లో కలర్లో. ఈ సింబల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఇచ్చాం కదా ఒక ఐపి అడ్రస్, ఆ ఐపి అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా, సేమ్ నెట్వర్క్లో ఉందా లేదా, డీఫాల్ట్ గేట్వే కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సబ్నెట్ మాస్క్ కరెక్ట్ ఉందా లేదా, సబ్నెట్ మాస్క్ చేంజ్ చేయాల్సిన అవసరం, డీఫాల్ట్గా అదే వస్తుంది. ఓన్లీ నెట్వర్క్ ఐపి అడ్రస్ అండ్ డీఫాల్ట్ గేట్వే చెక్ చేసుకుంటే ఈ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎర్రర్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఎర్రర్ ఏమొస్తుంది, విండోస్ సిస్టమ్ ఎర్రర్, దేర్ ఈజ్ అన్ ఐపి అడ్రస్ కాన్ఫ్లిక్ట్ విత్ అనదర్ సిస్టమ్ ఆన్ ది నెట్వర్క్ అని వస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ సేమ్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్లో ఈ ఐపి అడ్రస్ అనేది వేరే సిస్టమ్కి యూజ్ చేస్తున్నారు. అంటే నేను ఇందాకే చెప్పాను ఐపి అడ్రస్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్కి ఒక ఐఎంఏ నెంబర్, పర్టికులర్ ఐఎంఏ నెంబర్ సింగిల్ ఎలాగ ఉంటుందో, సేమ్ ఒక సిమ్కి ఒకటే నెంబర్ ఎలా ఉంటుందో, ఒకటే ఒక కంప్యూటర్కి సేమ్ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్కి ఒకటే ఐపి అడ్రస్, అది స్పెసిఫిక్గా
ఇండివిజువల్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఇప్పుడు సపోజ్ ఒక నాలుగు కంప్యూటర్ ఉన్నాయి అనుకోండి, నాలుగు కంప్యూటర్లకి నాలుగు డిఫరెంట్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఆ నాలుగిట్లో మూడో దానికి ఇచ్చిన ఐపీ అడ్రస్ సేమ్ అడ్రస్ నాలుగో దానికి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది, అంటే ఐపీ కాన్ఫ్లిక్ట్ అనే ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఐపీ అడ్రస్ అనేది చెక్ చేసుకోవాలి. రిపీటెడ్ ఐపీ అడ్రస్ ఉంటేనే ఎర్రర్ వస్తుంది. మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ రిపీటెడ్గా ఉంది కాబట్టి మనం ఐపీ అడ్రస్ అనేది చెక్ చేసుకొని ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది దేర్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ విత్ అనదర్ సిస్టమ్ ఆన్ ది నెట్వర్క్. అంటే ఆల్రెడీ ఐపీ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనదర్ నెట్వర్క్లోకి. ఈ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఈ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ అనేది సేమ్ ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఐపీ అడ్రస్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అనదర్ సిస్టమ్ ఈజ్ యూజింగ్ ద సేమ్ ఐపీ అడ్రస్, నీడ్ టు చెక్ విత్ ఆల్ వర్క్ స్టేషన్స్. అంటే అన్ని వర్క్ స్టేషన్స్లో ఎక్కడెక్కడైతే మన వర్క్ స్టేషన్స్ ఉన్నాయో కంప్యూటర్లో సేమ్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన వర్క్ స్టేషన్స్లో ఈ ఐపీ అడ్రస్ దేనికైనా ఉందేమో చూసుకొని ఒకవేళ ఉంటే మనం ఐపీ అడ్రస్ ఫర్దర్గా చేంజ్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నప్పుడు ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. ఇక చూడండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఫిజికల్ కంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్. అంటే కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ నెట్వర్క్ అంటే కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఇచ్చినటువంటి ఈ అన్ని కంపోనెంట్స్ అన్నట్టు. అంటే ఈ కంపోనెంట్స్ ఉంటేనే మనం ఒక కంప్యూటర్ని ఫిజికల్గా ఒక నెట్వర్క్లోకి ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. నెట్వర్క్ టోపాలజీ కానీ, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు కానీ, మ్యాక్ అడ్రస్ కానీ, అంటే మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్, ఐపీ అడ్రస్, కేబుల్స్ కానీ, కనెక్టర్స్ కానీ, రిపీటర్స్, హబ్ ఆర్ స్విచ్ కానీ, ఇవన్నీ మనము ఒక కంప్యూటర్ని నెట్వర్క్లోకి ఎస్టాబ్లిష్ చేయాలంటే కావాల్సిన ఫిజికల్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కావాల్సిన కంపోనెంట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ గురించి నేర్చుకుందాము. ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అనేది త్రీ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇది మీకు ఇండివిజువల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ నెట్వర్క్ మీకు క్లియర్గా గ్రాఫికల్ అంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయో మీకు కనపడుతుంది. ఫస్ట్ వన్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సెకండ్ వన్ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్. థర్డ్ వన్ మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ మనం ల్యాన్ గురించి డిస్కస్ చేద్దాము. ల్యాన్ అనేది ఏంటంటే ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ వన్ ఫిజికల్ లొకేషన్ సచ్ యాజ్ ఏ బిల్డింగ్ ఆర్ ఆఫీస్ ఆర్ హోమ్. ఇదేంటంటే ల్యాన్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ కలెక్షన్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ అన్ని ఒక చోట కనెక్ట్ అయ్యి ఉండే కలెక్షన్ ఆఫ్ డివైజెస్ అంటే అన్ని డివైజెస్ని కలెక్షన్ చేస్తూ ఒకటే ఫిజికల్ లొకేషన్లో. ఒకటే ఫిజికల్ లొకేషన్ అంటే ఒక ఆఫీస్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక హోమ్ కానీ, ఇది అన్నిటినీ వీటన్నిటిని ఉన్నదాన్ని ల్యాన్ అంటారు. ఇక్కడ చూడండి ఈ ల్యాన్ కెన్ బి స్మాల్ ఆర్ లార్జ్. ల్యాన్ అనేది స్మాల్ ఉండొచ్చు, లార్జ్ ఉండొచ్చు. రేంజింగ్ ఫ్రమ్ ఏ హోమ్ నెట్వర్క్ విత్ వన్ యూజర్ టు అన్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ విత్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అండ్ డివైజెస్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ స్కూల్. ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో మనకు ఒక ఫోర్ క్యాబిన్స్ ఉన్నాయి. సపోజ్ డిఓసార్ ఒక రూము, ఎస్ఓసార్ది ఒక రూము, ఆఫీస్ క్లరికల్ స్టాఫ్ది ఒక రూమ్ ఉంది అనుకోండి. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కంప్యూటర్ ఉంది. ఈ ఒక్కొక్క రూమ్లో ఉన్న ఒక్కొక్క కంప్యూటర్ని మనం ల్యాన్ కిందకి ఎలా తీస్తామంటే యూజింగ్ సెంట్రల్ డివైస్. నేను ఇందాక చెప్పాను సెంట్రల్ డివైజెస్ అనేటివి స్విచ్ కానీ రౌటర్ కానీ. హబ్బు మనం వాడట్లేదు ఇప్పుడు, స్విచ్ కానీ రౌటర్ కానీ. ఇప్పుడు మనము స్విచ్ను బేస్ చేసుకొని ఈ డిఓసార్ రూమ్లో ఉన్న ఒక కంప్యూటర్ని ప్లస్ అలాగే ఎస్ఓసార్ రూమ్లో ఉన్న ఒక కంప్యూటర్ని క్లరికల్ స్టాఫ్ అంటే సూపరింటెండెంట్ సార్ రూమ్లో ఉన్న ఒక కంప్యూటర్ని స్విచ్ ద్వారా కానీ రౌటర్ ద్వారా కానీ ఫిజికల్గా మనం కనెక్ట్ చేస్తాము. దాన్నే ల్యాన్ అంటాము. ల్యాన్ అంటే ఇన్ ద సెల్ఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఫిజికల్ ఒకటే ఫిజికల్ లొకేషన్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటినీ ఒక దగ్గర కనెక్ట్ చేయడము, దాన్ని ల్యాన్ అంటారు. అది ఆఫీస్ కావచ్చు, హోమ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. ఓకేనా? రిగార్డ్లెస్ ఆఫ్ సైజ్ ఏ ల్యాన్స్ సింగిల్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ దట్ ఇట్ కనెక్ట్స్ డివైజెస్ దట్ ఆర్ ఇన్ ఏ సింగిల్. మనం ఎన్ని డివైజెస్ అన్న తీసుకోండి క్యారెక్టరిస్టిక్తో సంబంధం లేకుండా అవన్నీ ఒకటే సింగిల్ నెట్వర్క్లోకి కనెక్ట్ చేస్తుంటే దాన్ని ల్యాన్ అంటాము. కాకపోతే దాన్ని ఫిజికల్ లొకేషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రకంగా ఉంటుంది ల్యాన్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఒక ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పీసీ వన్ అనేది డిఓసార్ రూమ్ అనుకోండి, పీసీ టూ అనేది ఎస్ఓసార్ రూము, పీసీ త్రీ అనేది క్లరికల్ స్టాఫ్ రూము, పీసీ ఫోర్ అనేది మన ఆఫీస్లో ఉన్న ఇంకొక రూమ్లో ఉంటే ఇవన్నిటిని ఒకటే నెట్వర్క్లోకి తీసుకొస్తే దాన్ని ల్యాన్ అంటాము. నెక్స్ట్
వాట్ ఈస్ ల్యాన్ ఇక్కడ చూడండి మళ్ళీ వాట్ ఈస్ ల్యాన్ అంటే ఏ ల్యాన్ ఈజ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఆల్ డివైజెస్ ఇన్ ద సేమ్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే అన్ని డివైజెస్ అనేటివి ఒకటే బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఒకటే నెట్వర్క్ డివైజ్ కి కనెక్ట్ చేయబడి ఉంటే దాన్ని ల్యాన్ అంటాము చూడండి ఇట్ వర్క్స్ విత్ ఇన్ క్యాంపస్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ అప్ టు 5 కిలోమీటర్స్ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఒక క్యాంపస్ లో కానీ ఒక బిల్డింగ్ లో కానీ సేమ్ బిల్డింగ్ లో విత్ ఇన్ 5 కిలోమీటర్స్ లో రేడియస్ లో కిలోమీటర్ రేడియస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ల్యాన్ అనేది వర్క్అవుట్ అవుతుంది ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ ఆటోమేటిక్ గా టైప్ ఆఫ్ నెట్వర్క్ అనేది చేంజ్ అవుతుంది అది దేనికి ఎందుకు వస్తుంది అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఇది చూడండి ఈ ల్యాన్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్ ఉంటుంది 10 Mbps టు 100 Mbps స్పీడ్ ఉంటుంది ల్యాన్ అనేది నెక్స్ట్ వ్యాన్ వ్యాన్ అంటే ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఆల్సో నోన్ యాజ్ వ్యాన్ ఇస్ ఎ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ టైడ్ టు ఎ సింగిల్ లొకేషన్ అంటే లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది లార్జ్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వ్యాన్ అనేది పర్టికులర్గా ఇది ఏందనేది ఒక సింగిల్ లొకేషన్కి టై అయి కాకుండా డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్స్కి టై అయి ఉన్నదాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ ఒక చిట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ చిట్ ఫండ్ ఆర్గనైజేషన్ కాకుండా ఒక ఒక స్కూల్ ఒక స్కూల్ని తీసుకున్నాము ఒక స్కూల్ ఒక సిటీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి డేటా షేరింగ్ కానీ రిసోర్స్ షేరింగ్ కానీ చేయాలనుకున్నప్పుడు దాన్ని ల్యాన్లో పనిచేయదు ఎందుకంటే ల్యాన్ సపోర్ట్స్ అప్ టు 5 కిలోమీటర్స్ ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత ల్యాన్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వదు చూపించదు ల్యాన్ అనేది కనెక్ట్ అవ్వదు చూపించదు కాబట్టి దాని తర్వాత మనం వ్యాన్నే యూజ్ చేస్తాం అంటే ఒక స్కూల్ క్యాంపస్ నుంచి ఇంకొక స్కూల్ క్యాంపస్ అబోవ్ 5 కిలోమీటర్స్ ఉంటే దాన్ని వ్యాన్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం అంటే ఒక స్కూల్ డేటాని ఇంకో స్కూల్లో డేటాని కానీ రిసోర్స్ని కానీ 5 కిలోమీటర్స్ తర్వాత ఉంటే దాన్ని వ్యాన్ ద్వారా మనము వ్యాన్ ఎస్టాబ్లిష్ చేసి వ్యాన్ ద్వారా మనం అక్కడ ఉన్న కంప్యూటర్స్ని ఇక్కడ ఉన్న కంప్యూటర్స్ని సేమ్ నెట్వర్క్లోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న డేటాని రిసోర్స్ షేరింగ్ని మనము షేర్ చేస్తాం ఇక్కడ చూడండి వ్యాన్ కెన్ ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మచ్ మోర్ బిట్వీన్ డివైజెస్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ త్రూ ఏ వ్యాన్ ప్రొవైడర్ చూడండి వ్యాన్ కెన్ ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ అంటే వ్యాన్ కమ్యూనికేట్ చేస్తుంది ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంది అండ్ మచ్ మోర్ ఇవి రెండు కాకుండా ఇంకా చాలా అనేటివి బిట్వీన్ డివైజెస్ అంటే బిట్వీన్ కంప్యూటర్స్ని అరౌండ్ ద వరల్డ్ అంటే వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని త్రూ ఏ వ్యాన్ ప్రొవైడర్ అంటే వ్యాన్ ప్రొవైడర్ వ్యాన్ అనేది మనం చేసుకోలేమండి ల్యాన్ అనేది మనం చేసుకోవచ్చు బట్ వ్యాన్ అనేది మనం చేసుకోలేము వ్యాన్ అనేది చేసుకోవాలంటే మనం దానికి ఒక ప్రొవైడర్ని అంటే దానికి ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు దాని ద్వారా మనం వ్యాన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి వ్యాన్స్ కెన్ బి వైటల్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ బట్ దే ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీడే యూజ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈస్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ వ్యాన్ ఇన్ ద వరల్డ్ కీప్ రీడింగ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వ్యాన్స్ దేర్ యూజ్ హౌ దే డిఫర్ ఫ్రమ్ అదర్ నెట్వర్క్స్ అండ్ దేర్ ఓవరాల్ పర్పస్ ఆఫ్ బిజినెస్ అండ్ పీపుల్స్ ఎలైక్ ఇక్కడ చూడండి ఇది ఏంటంటే వ్యాన్స్ కెన్ బి వైటల్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ బట్ దే ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీడే యూజ్ కంపల్సరీ వ్యాన్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా స్కూల్ టు స్కూల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఎవ్రీడే యూజ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈస్ కన్సిడర్ ద లార్జెస్ట్ వ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే ఇంటర్నెట్ అనేది లార్జెస్ట్ వ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎందుకు అంటే మనం ఎక్కడో ఉన్న వెబ్ సర్వర్ని ఇంటర్నెట్లో ఎక్కడో ఉన్న ఇన్ఫర్మేషన్ని వెబ్ సర్వర్ని ఉన్న డేటాని మనం ఇక్కడ కూర్చొని ఇండియాలో ఎక్కడో సపోజ్ ఇండియాలో వరల్డ్లో ఎక్కడో ఉన్న డేటాని మనం ఇండియాలో తెలంగాణలో కూర్చొని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి అది లార్జెస్ట్ వ్యాన్ కిందకి వస్తుంది నెక్స్ట్ చూడండి వ్యాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అన్ని ల్యాండ్స్ కలిపి వ్యాన్కే కనెక్ట్ అవుతాయి నేను చెప్పాను ల్యాన్ అనేది 5 కిలోమీటర్స్ వరకే సపోర్ట్ చేస్తుంది అబోవ్ 5 కిలోమీటర్స్కి వెళ్తే మళ్ళీ వ్యాన్ కిందకి వస్తుంది కాబట్టి అవన్నీ వ్యాన్ అనేది వ్యాన్స్కి కనెక్ట్ అయి ఉండేటివన్నీ ల్యాండ్సే అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన ఇంట్లో నెట్ కనెక్షన్ పెట్టించుకున్నామండి మన ఇంట్లో ఒక 4 కంప్యూటర్లు ఉంటే 4 గేట్కి వచ్చే నెట్వర్క్ ఇంటర్నెట్ అనేది వ్యాన్ ద్వారానే వస్తుంది కాబట్టి ఈ ల్యాన్ అనేది మన ఇంట్లో ఉన్న 4 కంప్యూటర్లకు సంబంధించిన ల్యాన్ అనేది వ్యాన్కే కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఏందనేది చూద్దాం ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ నెట్వర్క్ దట్ ఇంటర్ కనెక్ట్స్ యూజర్స్ విత్ కంప్యూటర్ రిసోర్సెస్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా ఆర్ రీజియన్ లార్జర్ దెన్ దట్ కవర్డ్ బై ఈవెన్ ఏ లార్జర్ లోకల్ ఏరియా నెట్వర్క్ బట్ స్మాలర్ దెన్ ద ఏరియా కవర్డ్ బై వైడ్ ఏరియా నెట్వర్క్ ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక స్కూల్ని తీసుకున్నాం మన ఎగ్జాంపుల్గా స్కూల్ను విత్ ఇన్ ద సేమ్ సిటీ మనం కంపేర్ చేసాం బట్ ఇప్పుడు స్కూల్ని విత్ ఇన్ ద సేమ్ స్కూల్ని సిటీ కాకుండా అవుట్ ఆఫ్ ది సిటీ అంటే ఇప్పుడు వరంగల్ నుంచి హన్మకొండ సపోజ్ వరంగల్లో ఒక స్కూల్ ఉంది హన్మకొండలో ఒక స్కూల్ ఉంది
దాన్ని ఎలా మనం కనెక్ట్ చేస్తామంటే, ఒక స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్లో డేటా షేరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ చేసుకోవాలంటే ఎలా కనెక్ట్ చేస్తామంటే, యూజింగ్ మ్యాన్, అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ ఇందులోనే మీకు అర్థమైపోవాలి, మెట్రోపాలిటన్ ఏరియా అంటే సిటీ టు సిటీ, అంటే గ్రాఫికల్గా జియోగ్రాఫికల్గా సిటీ టు సిటీ, అంటే సిటీ నుంచి సిటీకి మారేదాన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ సంబంధించి ఇంటర్నెట్ని కూడా మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కిందకి తీయవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వర్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తాము, అంటే మల్టిపుల్ సిటీస్కి అది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, రిసోర్స్ని షేర్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కిందకే వస్తుంది. ఇవన్నిటికి మించి ఇది ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది కానీ వ్యాన్ అనేది కానీ ఈ ల్యాన్కు సంబంధించి ఈ లార్జర్ నెట్వర్క్సే. ల్యాన్ అనేది ఒక స్మాలెస్ట్ నెట్వర్క్, అంటే వితిన్ 5 కిలోమీటర్స్ వరకే ల్యాన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక స్మాలెస్ట్ నెట్వర్క్. అబోవ్ 5 కిలోమీటర్స్ తర్వాత ఉండే నెట్వర్క్స్ అన్ని, ఎగ్జాంపుల్ వ్యాన్ కానీ మ్యాన్ కానీ, ఇవన్నీ లార్జెస్ట్ నెట్వర్క్సే. అంటే ల్యాండ్ ఈ మళ్ళీ ల్యాన్ కిందకి కానీ మ్యాన్ కిందకి కానీ, మళ్ళీ ల్యాన్ వ్యాన్ కిందకి కానీ మ్యాన్ కిందకి కానీ మళ్ళీ ల్యాన్ రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ ఈ రెండు లార్జెస్ట్ నెట్వర్క్స్, ల్యాన్ అనేది స్మాలెస్ట్ నెట్వర్క్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, సపోజ్ ఇది ఒక ల్యాన్, ఇది ఒక ల్యాన్ ద్వారా, ఇది ఒక ల్యాన్, ఇది ఒక స్కూల్లో ఒక బ్రాంచ్లో ఒక ఒక 3 సిస్టమ్స్, ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ కూడా సేమ్ అలా కనెక్ట్ అయ్యింది. బట్ ఇవన్నీ ఈ 4 ల్యాన్స్ కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే మ్యాన్ కిందకే వస్తాయి. ఓకేనా? ల్యాండ్స్ అంటే ల్యాండ్స్ అన్నీ కూడా మ్యాన్ కిందకే వస్తాయి, అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కిందకే వస్తాయి. రాజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి అన్ని టాపిక్స్ రీక్యాప్ చేస్తావా? హలో, వినబడుతుందా రమణాక? కొంచెం వాయిస్ లో వస్తుంది, మేబీ నాకు వస్తుందా అందరికి వస్తుందో తెలియదు. ఎస్, కొంచెం అన్ని టాపిక్స్ రీక్యాప్ చేస్తావా ఫాస్ట్ గా అన్ని స్లైడ్స్? ఇవి ఓకే 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 ఓకే, అన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఓకే, రీక్యాప్ రీక్యాప్. ఓకే ఓకే ఓకే, స్పీడ్ గా చెప్తాను, నో ప్రాబ్లం. జస్ట్ రీక్యాప్. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఒక ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెట్వర్క్ అంటే ఏంటంటే, రెండు అంతకుమించి కంప్యూటర్లు ఉన్నప్పుడు కంప్యూటర్ నెట్వర్క్, కంప్యూటర్ దాన్ని నెట్వర్క్, కంప్యూటర్ నెట్వర్క్ అంటాము. ఫిజికల్గా లాజికల్గా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ, అంటే రెండు ఫిజికల్గా లాజికల్గా కనెక్ట్ అయ్యి ఉండి డేటా షేరింగ్ కోసం కానీ రీసెర్చ్ షేరింగ్ కోసం కానీ ఉన్నప్పుడే మనం కంప్యూటర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. నెక్స్ట్ కంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్, అంటే కంప్యూటర్ నెట్వర్క్కి కావాల్సిన కంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫిజికల్ కనెక్షన్, లాజికల్ కనెక్షన్, డేటా షేరింగ్, రిసోర్స్ షేరింగ్. ఫిజికల్ కనెక్షన్ అంటే రెండు కంప్యూటర్లని మనం ఫిజికల్గా కనెక్ట్ చేయడం బై యూజింగ్ కేబుల్. కేబుల్ ద్వారా మనం ఫిజికల్ కనెక్షన్ని ఫిజికల్ కనెక్షన్ చేస్తాము. లాజికల్ కనెక్షన్ అంటే ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ ఇచ్చి వాటిని లాజికల్గా మనం కనెక్ట్ చేస్తాము. డేటా షేరింగ్ అంటే ఒక కంప్యూటర్లో ఉన్న డేటాని ఇంకో కంప్యూటర్లోకి షేర్ చేయడం. రిసోర్స్ షేరింగ్ అంటే ఇంటర్నెట్లో ఉన్న రిసోర్స్ని మనం షేర్ చేసుకోవడం, దాన్ని రిసోర్స్ షేరింగ్ అంటాం. ఇవన్నీ కంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్ ఎందుకు వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ కంపోనెంట్స్ ఆఫ్ కంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్, అంటే ఫిజికల్గా కనెక్షన్ని క్రియేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఏమేం కంపోనెంట్స్ కావాలో చూద్దాం. నెట్వర్క్ టోపాలజీ, నెట్వర్క్ కార్డ్, ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్ ఆర్ ఐపీ అడ్రస్, కేబుల్స్, కనెక్టర్స్, రిపీటర్స్, హబ్బు, స్విచ్. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాని గురించి. టోపాలజీ అంటే ఏంటంటే, ఫిజికల్ అరేంజ్మెంట్ ఆర్ లేఅవుట్ ఆఫ్ నెట్వర్క్, అంటే సిస్టమేటిక్గా ఫిజికల్ అరేంజ్మెంట్ చేస్తూ లేఅవుట్గా, ఒక సిస్టమేటిక్ లేఅవుట్గా చేసేదాన్ని టోపాలజీ అంటాము. అంటే ఒక నెట్వర్క్ని ఒక సిస్టమేటిక్గా ఒక ఫిజికల్ అరేంజ్మెంట్లో చేసేదాన్ని టోపాలజీ అంటాం. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ల్యాన్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని కూడా మనం ఎన్ఏసి కార్డ్ని ల్యాన్ కార్డ్ అని అంటాము. ఈ ల్యాన్ కార్డ్ ద్వారానే మనము ఒక కంప్యూటర్ని ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ లాజికల్గా ఒక నెట్వర్క్లోకి కమ్యూనికేట్ చేయడానికి యాడ్ చేస్తాము. వితౌట్ ల్యాన్ కార్డ్ మనము సిస్టమ్ని ఫిజికల్గా కనెక్ట్ చేయలేము, కమ్యూనికేట్ చేయలేము వేరే డివైజెస్ తోటి. ఒకవేళ మనము అన్ని కరెక్ట్ ఉండి ఈ సిస్టము నెట్ వస్తలే సార్, లేకపోతే నెట్వర్క్లోకి కనెక్ట్ అవుతలేదంటే మేబీ ల్యాన్ కార్డ్ ప్రాబ్లం ఉండొచ్చు. ల్యాన్ కార్డు పనిచేయకపోతేనే ఆ సిస్టమ్ అనేది ఫిజికల్గా కానీ లాజికల్గా కానీ కంప్యూటర్ నెట్వర్క్కి కనెక్ట్ కాకపోతేనే నెట్ రాదు. నెక్స్ట్ కనెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కనెక్టర్ ద్వారానే మనం కేబుల్కి ఈ కనెక్టర్ని కనెక్ట్ చేసి ఈ కనెక్టర్ని సిపియుకి కనెక్ట్ చేస్తాము. బ్యాక్ సైడ్ పోర్ట్లో ఇట్లా పెడితే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ హబ్ ఆర్ స్విచ్. ఈ హబ్ ఆర్ స్విచ్ అనేది నెట్వర్క్ సెంట్రల్ డివైస్. ఈ నెట్వర్క్ సెంట్రల్ డివైస్ అనేది మెయిన్ డివైస్ అండి. ఈ నెట్వర్క్ సెంట్రల్ డివైస్ ద్వారానే మన నెట్వర్క్లో ఉన్నటువంటి డేటాని షేర్ చేసుకోవడం కానీ, రిసోర్స్ని షేర్ చేసుకోవడం కానీ, ఇఫ్ పాసిబుల్ మనకు కావాల్సిన మనం పెంచుకోవాలనుకుంటే వర్క్ స్టేషన్స్ని పెంచుకోవడం కోసం కానీ ఈ స్విచ్ కానీ హబ్ కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది ఒక న్యూమరికల్ అడ్రస్ న్యూమరికల్ వాల్యూస్ తో ఉంటుంది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ కి ఇండివిజువల్ గా అసైన్ చేయబడి ఉంటుంది. దట్ టు డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మొబైల్ కి ఐఎంఏ నెంబర్ ఎలాగుందో, అలాగే మన సిమ్ కి డిఫరెంట్ ఒక్కొక్క సిమ్ కి ఒక్కొక్క నెంబర్ ఎలాగుందో, ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒకటే కంప్యూటర్ కి ఒకటే ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో కంప్యూటర్ కి ఇంకొక ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు రెండు ఒకటే నెట్వర్క్ లో కనెక్ట్ అయినప్పుడు రెండు కంప్యూటర్లకు ఒకటే ఐపీ అడ్రస్ ఇస్తే ఐపీ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేసుకొని ఇవ్వాలి. ఎలా ఐపీ అడ్రస్ ఎలా సెట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. క్లిక్ స్టార్ట్ బటన్ లో క్లిక్ చేస్తే కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటాయి. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ అడాప్టర్స్ కనపడతాయి. లోకల్ ఏరియా కనెక్షన్ అనేది దీని లోకల్ ఏరియా కనెక్షన్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ ఐపీ ఫోర్ టీసీపీ ఐపీ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇక్కడ డీఫాల్ట్గా ఈ ఆప్షన్ ఉంటుంది. మనం యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ మనం ఇస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ మనం ఇస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ ని మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఈ టీసీపీ ఐపీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ క్లిక్ చేయగానే మనం ఐపీ అడ్రస్ అడుగుతుంది. ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ ఐపీ అడ్రస్లు ఉంటాయి మీ దగ్గర స్కూల్లో. నేను డిఫాల్ట్గా ఇక్కడ ఉన్న స్లైడ్లో ఉన్న ఐపీ అడ్రస్ ఇస్తున్నాను 192.168.1.2. సబ్డేట్ మాస్క్ అనేది మీరు ట్యాప్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కింద సబ్డేట్ మాస్క్ అనేది వస్తుంది. మీరు ఏం చేంజ్ చేయొద్దండి. సబ్నెట్ మాస్క్ అనేది మనం ఇచ్చిన నెట్వర్క్ రేంజ్ని బట్టి డీఫాల్ట్గా అదే తీసుకుంటుంది. మీ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్నెట్ మాస్క్ని మీరు ఎవ్వరు చేంజ్ చేయొద్దు. చేంజ్ చేసినా కానీ తీసుకోదు. ఒకవేళ చేంజ్ చేస్తే తీసుకున్నా కానీ మీకు నెట్వర్క్లోకి ఇంటర్నెట్ రాదు, ఆ డివైస్ అనేది నెట్వర్క్లోకి కమ్యూనికేట్ కాదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే 192.168.1.1 ఇచ్చి ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ల్యాన్ అడ్రస్ ఐపీ అడ్రస్ ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ల్యాన్లోకి వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్షన్స్లో నెట్వర్క్ కేబుల్ అన్ప్లగ్డ్ అని వచ్చింది అనుకోండి. మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనం కనెక్ట్ చేసిన కేబుల్ ప్రాపర్గా కనెక్ట్ అయ్యిందో లేదా చూసుకొని ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి. పెడితే కేబుల్ అనేది నెట్వర్క్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది నెట్వర్క్లోకి వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే మనం ఆ కేబుల్ అనేది కనెక్ట్ అయ్యిందా లేదా కూడా చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ ఒకసారి తీసి పెడితే ఆ కేబుల్ ప్రాబ్లం ఉంటే కేబుల్ తీసి పెడితే ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అనేది ఆ నెట్వర్క్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ ఏంటంటే ఇది లోకల్ ఏరియా కనెక్షన్ అది ఎర్రర్ వచ్చి కింద ఇట్లా ఎల్లో కలర్లో ఉంటే మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఫస్ట్ మనము ఇచ్చిన ఐపీ అడ్రస్ని ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఐపీ అడ్రస్ ఇన్ ద సెన్స్ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మనకు ఈ ఎర్రర్ వస్తుంది. మనం ఐపీ అడ్రస్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐపీ కాన్ఫ్లిక్ట్ అనే ఎర్రర్ వస్తుంది. ఐపీ విండోస్ సిస్టమ్ ఎర్రర్ అనేది వచ్చి దెర్ ఇస్ అన్ ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ విత్ అనదర్ సిస్టమ్ ఆన్ ద నెట్వర్క్ అని వస్తే మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ ఈ సిస్టమ్కి ఇవ్వడానికి ట్రై చేసినటువంటి ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఇదే నెట్వర్క్లో ఇంకొక కంప్యూటర్కి ఇచ్చి ఉన్నది కాబట్టి అది చెక్ చేసుకొని ప్రాపర్గా మనం అన్ని వర్క్ స్టేషన్స్కి ఇచ్చిన ఐపీ అడ్రస్ చెక్ చేసుకొని దీనికి డిఫరెంట్ ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నెట్వర్క్లో 3 టైప్స్ ఉంటాయండి. లోకల్ ఏరియా నెట్వర్క్,
వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మనం ఆఫీస్లో యూజ్ చేసేటువంటి నెట్వర్క్నే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము. ఇది ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు మాత్రమే పనిచేస్తుంది. మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ విత్ ఇన్ ద సేమ్ బిల్డింగ్లో కానీ మనం ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్లు అన్నింటినీ ఫిజికల్గా ఒకటే నెట్వర్క్ కిందకి తీసుకొచ్చేదాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇది 5 కిలోమీటర్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీని స్పీడ్ అనేది 10 MBPS టు 100 MBPS ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈ డయాగ్రామ్. నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్. వ్యాన్ అనేది ఏంటంటే లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ టైట్ సింగిల్ లొకేషన్. అంటే వ్యాన్ అనేది ఒక సింగిల్ లొకేషన్కి పర్టికులర్గా లొకేట్ అయ్యి లేకుండా వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే లార్జ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. లార్జ్ అంటే వరల్డ్ వైడ్గా ఉంటుంది. ఇది ఒకటే ఏరియాకి ఒకటే లొకేషన్కి పర్టికులర్గా టైప్ అయి ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. ఇది చూడండి ఈ డయాగ్రామ్. ఇది వ్యాన్కి సంబంధించిన రిఫరెన్స్ డయాగ్రామ్. నెక్స్ట్ మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏరియాస్ని బట్టి సిటీస్ని బట్టి వచ్చేదాన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. వన్ సిటీ టు అనదర్ సిటీ లేకపోతే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనము సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది ఎక్కడో యాక్సెస్ ఎక్కడో సర్వర్ ఉంది దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము. దాన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కింద కనెక్ట్ ట్రీట్ చేస్తాం. బట్ బేసికల్గా వ్యాన్ తీసుకున్నా మ్యాన్ తీసుకున్నా ల్యాన్లో ఉన్న ల్యాన్ అనేది ఈ రెండింటితో మెర్జ్ అయ్యి డేటాని షేర్ చేస్తుంది, ఇంటర్నెట్ని షేర్ చేస్తుంది. రాజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. ఎస్ చెప్పు. Any switch need to connect two systems or through any single wire? Ante oka rendu systems ni switch dwara connect cheyochcha leka oka single wire dwara connect cheyochcha antunnaru. Connect cheyochchu andi kaakapothe switch dwara connect cheskuntane easy untadi. Oka rendu systems unnappudu manamu దాన్ని కేబుల్ మార్చుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ద్వారా నెట్వర్క్ స్విచ్ ద్వారా అయితేనేమో మనం డైరెక్ట్ డిఫాల్ట్గా ఉన్న కేబుల్ని బేస్ చేసుకునే మనము అన్ని రెండు సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్ టు సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలంటే కేబుల్ అనేది కొంచెం దాని కేబుల్ క్లింపింగ్ అనేది చేంజ్ ఉంటుంది. క్లింపింగ్ అనేది చేంజ్ చేసుకొని మనము కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవచ్చు. రెండు సిస్టమ్స్ ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి వితౌట్ నెట్వర్క్ డివైస్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది కేబుల్ ద్వారా, బట్ డిపెండ్స్ ఆన్ కేబుల్ క్లింపింగ్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది న్యూమరికల్ లేబుల్ న్యూమరికల్ వాల్యూస్ లో ఉంటదండి. ఇది ఒక కంప్యూటర్కి ఒకటే అడ్రస్ ఉంటుంది, ఇంకొక కంప్యూటర్కి డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ ను బేస్ చేసుకుని మనము ఆ కంప్యూటర్ని నెట్వర్క్ లోకి కమ్యూనికేట్ చేస్తాము, కనెక్ట్ చేస్తాము ఫిజికల్గా. వితౌట్ ఐపీ అడ్రస్ అనేది ఆ సిస్టమ్ అనేది ఆ నెట్వర్క్ లోకి ఫిజికల్గా కనెక్ట్ కాదు. లైక్ ఎగ్జాంపుల్ మన మొబైల్కి ఐఎంఏ నెంబర్ ఎలాగుందో, మన సిమ్కి మొబైల్ నెంబర్ ఎలాగుందో దానికి సిస్టమ్కి ఐపీ అడ్రస్ అనేది అలాగ. ఐపీ అడ్రస్ ఇస్ డిఫైన్డ్ బై మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డిఫైన్డ్ బై యూజర్? యూజర్ కాదు, మ్యానుఫ్యాక్చరర్ కాదండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఐపీ అడ్రస్ అనేది డిఫైన్ చేయబడుతుంది. యూజర్ డిఫైన్ చేయడు, మ్యానుఫ్యాక్చరర్ డిఫెండ్ చేయడు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మనకి ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో వారి ద్వారా వాళ్ళకు ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఐపీ అడ్రస్ రేంజ్ అనేది వాళ్ళు ఇచ్చే వాళ్ళే ఇస్తారు మనకు. వాళ్ళు ఇచ్చిన దాన్నే మనం సిస్టంలో అసైన్ చేసుకుంటాం. Can I give some more information about that? ఏంటంటి అదే ఐపీ అడ్రస్ అనేది ఓకే, దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పనా? ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అంటే ఐపీ అడ్రస్ అనేది 5 క్లాస్లో డిఫైన్ చేయబడి ఉంటుంది. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. మనం బేసికల్గా క్లాస్ ఏబిసి అనేటివి మాత్రమే మనం యూజ్ చేస్తాము. రిమైనింగ్ డిఈ అనేటివి ఆ రీసెర్చ్ కోసము డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాము. ఇందులో ఒక రేంజెస్ ఉంటాయి. 0 to 127 అనేది క్లాస్ ఏ కిందకి వస్తుంది, 128 to 195 అనేది క్లాస్ బి కిందకి వస్తుంది, 196 to 225 అనేది క్లాస్ సి కిందకి వస్తుంది. మనం ఎక్కువ మన ఆఫీసులలో యూజ్ చేసే నెట్వర్క్ క్లాస్ సి నెట్వర్క్. మీరు ఎలా గుర్తుపట్టాలంటే క్లాస్ సి నెట్వర్క్ అనేది 196తో స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లాస్ సి నెట్వర్క్ అనేది మనం ఆఫీసులలో యూజ్ చేస్తాం. వాట్ ఈస్ సర్వర్ అండ్ హోస్ట్? వాట్ ఈస్ సర్వర్ అండ్ హోస్ట్? సర్వర్ అనేది
ఒక నెట్వర్క్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని మేనేజ్ చేసేదాన్ని సర్వర్ అంటారు. అంటే డేటా అనేది ఇక్కడ నుంచే వేరే సిస్టమ్స్ హోస్ట్ కనెక్ట్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. హోస్ట్ అనేది జస్ట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం కోసమే, హోస్ట్ అనేది సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. సర్వర్ అనేది ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అయి ఉండి కంటెంట్ అంతా అందులోనే ఉంటుంది. సర్వర్ నుంచే వేరే సిస్టమ్స్ అన్ని డేటాని యాక్సెస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మన స్కూల్ సర్వర్ ఉంది. మన స్కూల్ సర్వర్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఓ కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం డిఎస్సి వెబ్సైట్ తీసుకుందాము, దానికి ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ ఎక్కడో ఉంటుంది. మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని మనం మన ల్యాప్టాప్లో కానీ మన మొబైల్లో కానీ ఆ సర్వర్ని ఆ వెబ్ అడ్రస్ని ఎంటర్ చేసి మనం యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఆ సర్వర్లో ఆ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంది. మనం యూజ్ చేసేటువంటి మొబైల్ కానీ కంప్యూటర్ కానీ అది హోస్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాజు. How to connect Bluetooth from system or laptop to smartphone? Is there any net connection need? Sorry. How to connect Bluetooth from system or laptop to smartphone? Is there any net connection need? ఓకే, ఇప్పుడు ఒక సిస్టమ్ని ఒక మొబైల్ని బ్లూటూత్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలి, అంతే కదా క్వశ్చన్? Yes. How to connect Bluetooth from system or laptop to smartphone? Is there any net connection need? అవసరం లేదండి. ఇంటర్నెట్ కనెక్షన్ బ్లూటూత్ ద్వారా బ్లూటూత్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ని కానీ ఒక ల్యాప్టాప్ని మొబైల్ని కానీ సిస్టమ్కి కనెక్ట్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ అవసరం లేదండి. వితౌట్ ఇంటర్నెట్ మనము బ్లూటూత్ని బేస్ చేసుకొని ఆ బ్లూటూత్ అనే కనెక్టివిటీని బేస్ చేసుకొని మనము సిస్టమ్కి ల్యాప్టాప్ మొబైల్ని కనెక్ట్ చేయవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. How can we know the computer IP address? అంటే నేను మీకు ఇందాకే ఐపీ అడ్రస్ ఎలా అసెండ్ చేయాలో చూపించాను. సేమ్ అలాగే చూడొచ్చు. స్టార్ట్ లో క్లిక్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ లో కింద మీరు నెట్వర్క్ లోకి వెళ్ళి ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏదో చూడాలంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా లోకల్ ఏరియా కనెక్షన్స్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ IP4 క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇక్కడ దాని ఐపీ అడ్రస్ ఉన్నది కనపడుతుంది. ఇక్కడ దానికి ఐపీ అడ్రస్ ఏముందో కనపడుతుంది. అలా కాకుండా కూడా ఈజీగా మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ కింద మీకు ఇంటర్నెట్లో కనెక్ట్ చేయగానే ఇక్కడ టీవీ సింబల్స్ వస్తాయి రెండు. ఆ టీవీ సింబల్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనము ఉన్నటువంటి నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటే ప్రాపర్గా ఆ కనెక్ట్ అయిన నెట్వర్క్ సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది అక్కడ కనపడుతుంది. వై సిస్టమ్ సమ్టైమ్స్ కంటైన్ పింక్ లైన్ ఆన్ మానిటర్, వాట్ ఈస్ ద సొల్యూషన్? వై సిస్టమ్ సమ్టైమ్స్ కంటైన్ పింక్ లైన్ ఆన్ మానిటర్, వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఏం లేదండి. మేబీ మానిటర్ ప్రాబ్లం ఉంటేనే అది పింక్ లైన్ వస్తుంది అట్లా. దానికి స్పెసిఫిక్గా సొల్యూషన్ ఏం లేదు. డిస్ప్లే రాకపోతే దానికి ట్రబుల్ షూట్స్ ఉంటాయి. కానీ ఇన్ కేస్ మానిటర్లకు పవర్ వచ్చి మానిటర్ అనేది వర్కింగ్లో ఉండి మధ్య మధ్యలో లైన్ వస్తుందంటే అది మానిటర్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. హ్యాకర్స్ హౌ కెన్ హ్యాక్ ద నెట్వర్క్ పాసిబిలిటీస్? హ్యాకర్స్ హౌ కెన్ హ్యాక్ ద నెట్వర్క్ పాసిబిలిటీస్ అంటే హ్యాకర్కి సంబంధించిన ట్రిక్స్ ఉంటాయి నెట్వర్క్ హ్యాక్ చేయడానికి. వాళ్ళు ఆ ట్రిక్స్ను బేస్ చేసుకుని హ్యాక్ చేస్తారు. మనకు రాదండి, మనకు తెలియదు అండి. హౌ టు షేర్ డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమా? Yes. హౌ టు షేర్ డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అంటే ఆ రెండు సిస్టమ్స్ని మనం ఫస్ట్ బేసిక్గా ఫిజికల్ కనెక్షన్ యూజ్ చేస్తూ అంటే కేబుల్స్ని యూజ్ చేస్తూ మనం ఆ రెండు సిస్టమ్స్ని ఒకటి నెట్వర్క్లోకి తేవాలి. తెచ్చిన తర్వాత ఏ సిస్టమ్లో అయితే డేటా ఉందో ఆ సిస్టమ్లో ఉన్న డేటాని ఫస్ట్ షేరింగ్ ఎనబుల్ చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఇంకొక సిస్టమ్లో సేమ్ నెట్వర్క్లో ఉంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ ఓపెన్ చేస్తే ఈ కంప్యూటర్ నేమ్ అందులో కనపడుతుంది, ఇందులో షేరింగ్ ఉన్నాయి, అందులో కనపడితే ఆటోమేటిక్గా మనం ఆ డేటాని షేర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోతే డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుందా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇంటర్నెట్ అనేది కనెక్ట్ కాకపోతే డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుందా అంటే ఉంటుందండి సిస్టమ్కి. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అంటే మనము త్రూ రూటర్ని యూజ్ చేసుకొని మనము ఇంటర్నెట్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోతే అప్పుడు మనకి డిఫాల్ట్గా ఐపీ అడ్రస్ ఉంటుంది. 169తో స్టార్ట్ అవుతుంది. 169తో స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా మనకు అది ప్రైవేట్ ఐపీ అడ్రస్, అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కాదు ప్రైవేట్ ఐపీ అడ్రస్.
అది అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చింది అంటే అప్పుడు నెట్లో ఏదో ప్రాబ్లం ఉండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ 169 ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు అది నెట్ అనేది కనెక్ట్ కాకపోవడం వల్లనే ఆ 169తో స్టార్ట్ అయ్యి అది అప్పుడు నెట్వర్క్ ఐఎస్పి సర్వీస్ మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి ఫోన్ చేస్తే అక్కడ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు. వాట్ ఈస్ స్విచ్ టు డిస్ప్లే ప్రాక్టికల్లీ? వాట్ ఈస్ స్విచ్ టు డిస్ప్లే ప్రాక్టికల్లీ? స్విచ్ను ప్రాక్టికల్గా డిస్ప్లే చేయడానికి ఏముండదండి, స్విచ్ అనేది ఒక ఫిజికల్ ఒక సెంట్రల్ నెట్వర్క్ డివైస్ అనేది. ఇప్పుడు మన ఇమేజ్ ఒక్క నిమిషం, స్విచ్ అనేది ఇందాక చూపించాను మీకు ఆల్రెడీ, ఒక్క నిమిషం. ఇది స్విచ్ అండి, ఇలా ఉంటుంది స్విచ్ అనేది. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక్క నిమిషం. మీకు ఇమేజెస్ వస్తాయి సేమ్ అలాగే ఉంటుంది స్విచ్ కూడా, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. స్విచ్ అనేది ఏం లేదండి, నెట్వర్క్ సెంట్రల్ డివైస్. అంటే మన కంప్యూటర్ నెట్వర్క్లో ఎన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయో అన్ని సిస్టమ్స్ని అన్ని సిస్టమ్స్ని అది తీసుకురా అది నెట్వర్క్లోకి తీసుకురావాలంటే స్విచ్ అనేది డివైస్ యూజ్ అవుతుంది. దాన్నే నెట్ సెంట్రల్ డివైజెస్ అంటాము, దాన్ని స్విచ్ అంటాము. ఇక్కడ చూడండి స్విచ్, ఇది నాకు తెలిసి మన స్కూళ్ళల్లో అన్నిట్లో ఇదే ఉండుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది స్విచ్ అనేది. ఈ పోర్ట్స్ను మనం బేస్ చేసుకొని ఎన్ని పోర్ట్స్ ఉంటాయి అన్ని కంప్యూటర్లను మనము యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రాజు. ఇస్ ఇట్ ఐపీ అడ్రస్ విల్ చేంజ్ ఎవ్రీ టైమ్? నో, ఎవ్రీ టైమ్ ఐపీ అడ్రస్ చేంజ్ కాదండి. అంటే మనం మాన్యువల్గా మనం ఐపీ అడ్రస్ అసైన్ చేసినప్పుడు మనం అంటిల్ యూజర్ చేంజ్ చేసేంత వరకు ఐపీ అడ్రస్ అనేది చేంజ్ కాదు. ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఒక సిస్టము త్రూ రౌటర్ ద్వారా వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అయితే అప్పుడు మాత్రమే ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ కల్పన సిఆర్పి మహబూబాద్, వాట్ ఈస్ ద లింక్? అంటే క్వశ్చన్ అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. వాట్ ఈస్ ద లింక్ అంటే లింక్ అనేది ఏం లేదండి, నాకు తెలిసి మీరు అడిగేది వెబ్సైట్కి సంబంధించిన లింక్. అది లింక్ అనేది మనం పర్టికులర్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేయడం కోసం యూజర్స్కి దాన్ని ఒక లింక్ లాగా చేస్తాం. యాక్చువల్గా అది లింక్ కాదండి, దానికి బిఫోర్ దట్ ఒక న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఐపీ అడ్రస్ అయితే 192.168.0 ఎలాగుంటుందో ప్రతి ఒక్క లింక్కి ఒక న్యూమరికల్ వాల్యూస్ అసైన్ చేయబడి ఉంటాయి. దానికి అది యూజర్స్కి గుర్తుపెట్టుకోవడం డిఫికల్టీ అవుతుంది కాబట్టి దాన్ని డొమైన్ నుంచి డొమైన్ నేమ్ సర్వర్ యూజ్ చేస్తూ డిఎన్ఎస్ యూజ్ చేస్తూ దాన్ని డొమైన్ నేమ్ సర్వర్ని యూజ్ చేస్తూ ఆ డొమైన్లో ఉన్న ఆ లింక్ న్యూమరికల్లో ఉన్న దాన్ని నేమ్ సర్వర్ అనేది మనం ఇప్పుడు google.com కానీ yahoo.com కానీ gmail.com కానీ అది మీరు స్పెసిఫిక్గా మీరు సెర్చ్ చేయండి. google.comకి డిఫాల్ట్గా వేరే వాల్యూస్తో ఒక న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని అది యూజర్ గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి దాన్ని నేమ్గా కన్వర్ట్ చేసి జీమెయిల్ అనే పెడతారు. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ఐపీ అడ్రస్ క్లాస్ రేంజ్. క్లాస్ రేంజా? ఎస్ ఎస్, నేను మీకు టైప్ చేసి చూపిస్తాను, చూడండి ఒక్క నిమిషం. క్లాస్ ఏ 0 to 127 అండి. క్లాస్ బి 126 వరకే తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. అంటే మీకు నెట్వర్క్ అంటే నెట్వర్క్ అనలిటిక్స్ మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. 195 క్లాస్ సి అనేది 196 to 225. ఇవి ఈ క్లాసెస్ వరకే మనం, ఈ క్లాసెస్ రేంజ్ అండి ఇది. ఇది క్లాస్ ఏ రేంజ్, క్లాస్ బి రేంజ్ మాత్రమే. ఇవి మనం ఈ త్రీ క్లాసెస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ క్లాస్ సీనే మనం యూజ్ చేస్తామండి. క్లాస్ ఏ క్లాస్ బి మనం ఎక్కడ యూజ్ చేయము, ఓన్లీ క్లాస్ సీని మాత్రమే మనం యూజ్ చేస్తాం. క్లాస్ ఏ క్లాస్ బిని డిఫరెంట్ నెట్వర్క్స్లో లార్జర్ ఎంటర్ప్రైజెస్లో డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేస్తాము. కాకపోతే మనం ఎక్కువ యూజ్ చేసేది క్లాస్ ఏ. RJ45 కనెక్టర్ అనేది ప్రతి కంప్యూటర్కి కనెక్ట్ చేస్తామా? RJ45 కనెక్టర్ అనేది ప్రతి ఒక్క కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు కనెక్ట్ చేయకపోతే ఆ కంప్యూటర్ అనేది నెట్వర్క్లోకి రాదు.
ఫిజికల్ గా కంప్యూటర్ ని నెట్వర్క్ లోకి కనెక్ట్ చేయాలంటే ఆర్జే 45 ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ ఆర్జే 45 కనెక్టర్ మనం ఆ కంప్యూటర్ ని నెట్వర్క్ లోకి తీసుకురాలేము, పాసిబిలిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యుఎస్బి ల్యాన్స్ వచ్చినాయి కాబట్టి మనం యూజ్ చేస్తున్నాము, బట్ బేసికల్ గా మనకు మనం యూజ్ చేసేది ఆర్జే 45 కనెక్టరే. ఐపి అడ్రస్ ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ల్యాన్ కనెక్ట్ మినిమం హౌ మెనీ కంప్యూటర్స్ రాజు వాయిస్ రావట్లే ల్యాన్ కనెక్ట్ మినిమం హౌ మెనీ కంప్యూటర్స్ ల్యాన్ కనెక్ట్ మినిమం హౌ మెనీ కంప్యూటర్స్ అంటే డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ స్విచ్ అండి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర నెట్వర్క్ స్విచ్ ఉంది, అది స్విచ్ కి 8 పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, 8 పోర్ట్స్ వరకే కనెక్ట్ చేసుకోవచ్చు. 16 పోర్ట్ స్విచ్ ఉంటాయి, 16 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. 24 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 24 పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. 48 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 48 కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ల్యాన్ లో రిస్ట్రిక్షన్ ఏంటంటే డిస్టెన్స్ అనేది లిమిట్, 5 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఎబో 5 కిలోమీటర్స్ ల్యాన్ సపోర్ట్ చేయదు. సార్ మ్యాన్ అండ్ వ్యాన్ డిఫరెన్స్ అండ్ హౌ టు షేరింగ్ నెట్ వర్క్ డేటా. మ్యాన్ అండ్ వ్యాన్ డిఫరెన్స్ ఏంటంటే మ్యాన్ అనేది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, అంటే సిటీ టు సిటీ డేటా షేరింగ్ నెట్వర్క్ షేరింగ్ కోసం మ్యాన్ అనేది యూజ్ చేస్తాము. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే విత్ ఇన్ ద సిటీలో ఉన్నటువంటి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి మనము వ్యాన్ ని యూజ్ చేస్తాము. ఎలా షేర్ చేయాలంటే షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి ప్రతి ఒక్క ఫోల్డర్ కి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సపోజ్ సిఆర్పి ట్రైనింగ్ అనే ఫోల్డర్ని నేను నెట్వర్క్ లో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి, ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేరింగ్ ఉంది, షేరింగ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఒక్క నిమిషం అడ్వాన్స్ షేరింగ్ లోకి వెళ్తే షేర్ దిస్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ దిస్ ఫోల్డర్ అనే ఆప్షన్ కొట్టేసి అప్లై కొట్టి ఓకే కొట్టండి, ఓకే క్లోజ్ చేయండి. ఆటోమేటిక్ గా ఇది షేరింగ్లోకి వచ్చేస్తుంది. షేరింగ్లోకి వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే నేను నిన్న చూపించిన ఎగ్జాంపుల్ ప్రింటర్ కూడా ఎలా షేరింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ప్రింటర్ మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానెల్లో నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. నెట్వర్క్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే మన నెట్వర్క్లో ఎన్ని కంప్యూటర్లు అయితే ఉన్నాయో అన్ని కంప్యూటర్లు ఇక్కడ నేమ్స్ కనపడతాయి. ఇక్కడ ఇక్కడ ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఒకటే కంప్యూటర్ కనబడుతుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి సిఆర్పిస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్ కనపడుతుంది. అంటే నేను ఈ సిఆర్పిస్ అనే ఫోల్డర్ని ఈ కోర్ పీసీ అనే యూజర్ నేమ్ యూజర్ అనే యూజర్ ఈ నెట్ సిఆర్పిస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్ని షేరింగ్ ఇచ్చాడు కాబట్టి షేరింగ్ కనబడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని షేరింగ్ డిజేబుల్ చేస్తున్నాను, అది ఉంటుందా పోతుందా మనం ట్రై చేద్దాం. ప్రాక్టికల్గా దీన్ని షేర్ డిజేబుల్ చేయాలంటే కూడా మళ్ళీ షేరింగ్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ షేరింగ్లో క్లిక్ చేసి షేర్ దిస్ ఫోల్డర్ని ఎనబుల్ డిజేబుల్ చేయాలి. అంతే డిజేబుల్ చేసి అప్లై కొట్టి ఎస్ అంటే మీరు డిజేబుల్ చేస్తున్నారు, దీన్ని చేయాలనుకుంటున్నారంటే ఎస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి కొట్టేసి క్లోజ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది, షేర్లో లేదు ఫోల్డర్. ఎందుకు లేదు? మనం షేర్ని డిజేబుల్ చేసాము కాబట్టి షేర్లో లేదు. ఎనబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ రాజు, హౌ మచ్ స్పీడ్ ఆఫ్ వ్యాన్ నెట్వర్క్? వ్యాన్ నెట్వర్క్ అనేది స్పీడ్ అనేది ఏముండదండి. మనం తీసుకునే మనం అమౌంట్ కట్టేదాన్ని బట్టి మనకి ఐఎస్పి సర్వీస్ ప్రొవైడర్ మనకు ఒక పర్టికులర్ స్పీడ్ అనేది అసైన్ చేస్తాడు, దాన్ని బట్టి ఆ స్పీడ్ అనేది ఉంటుంది. దానికి పర్టికులర్గా ఇంత స్పీడ్ అనేది ఏం లేదండి, మనకు ఐఎస్పి ప్రొవైడర్ ఇచ్చే స్పీడ్ బట్టే ఉంటుంది. మనం అమౌంట్ కట్టేదాన్ని బట్టి ఉంటుంది దాని స్పీడ్. ఎక్స్ప్లెయిన్ లాజికల్ షేరింగ్. లాజికల్ షేరింగ్ నేను చెప్పనేలే టాపిక్, అది లేనలేదు నెట్వర్క్ లో లాజికల్ షేరింగ్. కెన్ వి షేర్ ద డేటా త్రూ ల్యాన్? ఇఫ్ ఎస్ హౌ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కెన్ వి షేర్ ద డేటా త్రూ ల్యాన్? ఇఫ్ ఎస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సేమ్ క్వశ్చన్ ఇందాక చూపించింది అదేనండి. సిఆర్పి స్క్రీనింగ్ అనే ఫోల్డర్ ని ఎలా షేర్ చేయాలో చూపించాను. ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. షేరింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అడ్వాన్స్డ్ షేరింగ్ లోకి వెళ్తే మళ్ళీ షేర్ దిస్ ఫోల్డర్ అనేది డిజేబుల్ అయింది. దీన్ని ఎనేబుల్ చేసి మీరు అప్లై కొట్టి ఓకే కొట్టండి, ఆటోమేటిక్గా మనకు ఈ ఫోల్డర్ అనేది షేరింగ్లోకి వస్తుంది. ఎలా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మనం మై కంప్యూటర్లో రైట్ క్లిక్ ఇచ్చి మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మై కంప్యూటర్ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానెల్ ఉంటుంది. నావిగేషన్ ప్యానెల్లో కింద మీకు నెట్వర్క్ అనే ఆప్షన్ కనబడుతుంది. నెట్వర్క్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఒకటే కంప్యూటర్ చూపిస్తుందండి. ఇక్కడ ఎన్ని కంప్యూటర్లు ఉంటే నెట్వర్క్లో అన్ని కంప్యూటర్ చూపిస్తుంది. మీరు ఏ కంప్యూటర్లో అయితే షేరింగ్ ఇచ్చారో ఆ కంప్యూటర్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ షేరింగ్ ఇచ్చిన ఫోల్డర్ ఇక్కడ నెట్వర్క్లో కనబడుతుంది. దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఎవరైనా. చూడండిగా
ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ టాపిక్ మనకు లేదండి, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేమండి. కంప్యూటింగ్ అనేది మనకు తెలియదు, అది ప్రోగ్రామింగ్ కిందకి వస్తుంది. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది కంప్యూటింగ్ అనేది. హౌ టు కనెక్ట్ టు మోర్ దాన్ 5 కంప్యూటర్స్ విత్ LAN. హౌ టు కనెక్ట్ మోర్ దెన్ 5 కంప్యూటర్స్ విత్ LAN అంటే 5 కంప్యూటర్స్ అంటే మనకు మినిమం 8 పోర్ట్ స్విచ్ ఉంటుంది అండి. 8 పోర్ట్ స్విచ్ తెచ్చుకొని ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక ఫిజికల్ కేబుల్ అంటే ఒక LAN కేబుల్ తీసుకొని, LAN కేబుల్ ద్వారా మనము ఆ LAN కేబుల్ సిస్టమ్ నుంచి స్విచ్కి ఇచ్చి మళ్ళీ సిస్టమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్లో మనం సింగిల్ ఐపీ అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ 5 సిస్టమ్లు మనకు నెట్వర్క్ కిందకి వస్తాయి. ఒకటే నెట్వర్క్ కిందకి వస్తే LAN లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ కంప్యూటింగ్ అంటే ఇన్ కంప్యూటింగ్, వాట్ ఈస్ ఇన్ కంప్యూటింగ్ అని. ఇన్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇన్ కంప్యూటింగ్ అనేది ఒక టెక్నాలజీ అండి. మన స్కూళ్ళలో ఆ ఇన్ కంప్యూటింగ్ డివైజెస్ ఉన్నాయి. ఆ ఇన్ కంప్యూటింగ్ డివైజెస్ ఏంటంటే, ఒక ఇన్ కంప్యూటింగ్ సర్వర్ని బేస్ చేసుకొని ఆ ఇన్ కంప్యూటింగ్ డివైజెస్ రన్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఇంకా RJ45 కనెక్టర్ ఎలాగైతే కనెక్ట్ చేయాలో ఆ పోర్ట్ లాగానే సేమ్ మీకు ఇన్ కంప్యూటింగ్ కార్డ్స్ ఉంటాయి, PCI కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ ద్వారా కార్డ్స్ని బేస్ చేసుకొని ఫిజికల్గా ఇన్ ద సెన్స్ కేబుల్ని మనము PCI కార్డ్ నుంచి కేబుల్ని ఇన్ కంప్యూటింగ్ డివైజెస్కి కనెక్ట్ చేస్తే ఈ ఇన్ కంప్యూటింగ్ సర్వర్లో మనం ఇన్ కంప్యూటింగ్ డివైజెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ అందులో మనం ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా డివైజెస్ అనేటివి ఎనేబుల్ అయ్యి ఇన్ కంప్యూటింగ్ సర్వర్ని బేస్ చేసుకొని ఆ డివైజెస్ అనేటివి యాక్సెస్ అవుతాయి. ఇన్ కంప్యూటింగ్ సర్వర్లో ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయో అవే సాఫ్ట్వేర్స్ ఇన్ కంప్యూటింగ్ డివైజెస్లో ఉంటాయి, వేరే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఏముండవు. మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలి సాఫ్ట్వేర్ అనుకుంటే అది మనం ఆటోమేటిక్గా అన్నిట్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఇన్ కంప్యూటింగ్ సర్వర్లో ఒక అప్లికేషన్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ కంప్యూటింగ్ సర్వర్కి ఎన్ని డివైజెస్ అయితే కనెక్ట్ అయినాయో అన్ని డివైజెస్లో ఆ సాఫ్ట్వేర్ యాక్సెసిబుల్ అవుతుంది. డిస్క్రైబ్ హబ్ స్విచ్ అండ్ రూటర్ అంటే ఏంటంటే, హబ్ అనేది ఒక ఓల్డెన్ డేస్లో యూజ్ చేసే నెట్వర్క్ డివైజ్ అండి. హబ్ అనేది ఒక మ్యాక్ అంటే హబ్ అనేది డేటా ట్రాన్స్ఫర్ తక్కువ ఉంటుంది. స్విచ్ అనేది హబ్ కన్నా కొంచెం డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది. రోటర్ అనేది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్విచ్ కన్నా కొంచెం డేటా ట్రాన్స్ఫర్ రేటు అంటే సిగ్నల్ యాంప్లిఫైయింగ్ అనేది కొంచెం రిపీట్ ఎక్కువ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈజీగా, త్వరగా, ఎక్కువగా, స్పీడ్గా. సార్, బ్లూటూత్ సిస్టమ్కు ఎలా కనెక్ట్ చేయాలి నెట్ లేకుండా? బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి నెట్తో